సదుపాయాలు. కాశ్మీర్కి ఎన్ని విమానాలు పోతున్నాయి ఇప్పుడు? మన బెజవాడ గుంటూరు కంటే ఎక్కువ పోతున్నాయి, హైదరాబాద్కి వెళ్ళినట్టు పోతున్నాయి విమానాలు. ఆ స్థాయికి తెచ్చాడు. దాంతో వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చింది, తన ఇంటి ముందు రోడ్డు పెద్ద విశాలంగా ఉండే, అంత ముందు మురుగుంటలాగా ఉండేటువంటి ప్రాంతం ఎట్లా ఉంటుంది అది. అయితే ఇంకా చాలా మార్పు రావాలి. ఇప్పుడు వచ్చింది ఆరంభం ఓ రకంగా. బీజేపీ వేసిన ఎత్తుగడలో ఒక 25% సక్సెస్ అయింది, ఇంకా 75%. మేఘాలయ విషయానికి వస్తే హంగ్ ఏర్పడడం, అక్కడ కూడా బీజేపీ చక్రం తిప్పే ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అసలు వాస్తవంగా గేమే వేశారు అక్కడ. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ అంటాం, ఇప్పుడు మనం దెబ్బతినకూడదంటే ఎదురువాళ్ళని డివైడ్ చేయడం. సంఘమాతో ఉన్న బీజేపీ అకస్మాత్తుగా సంఘబాబు బయటకు వచ్చేసాడు, బీజేపీని పక్కన పెట్టేశాడు, ప్రభుత్వంలోని పెట్టేసేసి ఆ తర్వాత ఏం చేసుకొచ్చాడు అక్కడ, వేరే వాళ్ళతో గొడవ పడుతున్నట్టు, వీళ్ళిద్దరు గొడవ పడుతున్నట్టు, ఈవెన్ మోడీకి సభకు పర్మిషన్ ఇవ్వాలి. అట్లాగే వైస్ ప్రెసిడెంట్, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. అంటే ఇద్దరం గొడవ పడుతున్నాం అన్నట్టు చేశారు. వాస్తవంగా హిమంత బిశ్వశర్మతో టచ్లోనే ఉన్నాడు సంగమ. అది ఒక గేమ్ నడిపినట్టు కనబడుతుంది. ఈశాన్య రాష్ట్రాల ఫలితాలతో ప్రతిపక్షాలకు వెళ్ళిన సంకేతం ఏంటి? మళ్ళీ ఐక్యతతో అందరూ కలిస్తేనే మోడీని గద్దె దించగలదాం అని మరోసారి వాళ్ళకి అర్థమయ్యేలా చేశాయి ఈ ఫలితాలు. అంటే ప్రతిపక్షాల ఐక్యత అనేది ఒక భ్రమ. అలాకనైతే అధికార పక్షానికి ఐక్యత ఉంటుందిగా. ఇప్పుడు ప్రతిపక్షం అనేది కాదు, ప్రత్యామ్నాయం లేదని నిరూపించగలిగారు వాళ్ళు. ఇప్పుడు అందరూ కలవడం అంటే అది గంపగొత్తాయి వారం, అదేది ఇదివరకు యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఆ టెంట్లతోనే సచ్చారు జనాలు. దేశంలో 3 సార్లు ఇట్లాంటి పిచ్చపిచ్చ కూటములు ఏర్పడ్డాయి. జనతా కూటమి అయిపోయింది, నేషనల్ ఫ్రంట్ అయిపోయింది, యునైటెడ్ ఫ్రంట్ అయిపోయింది. ఇంకే ఫ్రంట్లు పెట్టి టెంట్లు పెట్టుకుంటారు. అంటే ఎక్కువ కూటములు రావడం కూడా అధికార పక్షానికి ప్లస్ పాయింటే కదా, కలిసి వచ్చేదే కదా. లేదు, కూటమి కట్టడం వల్ల అధికార పక్షానికి కాదు, కూటమి అనేది పోస్ట్ పోల్ అలయన్స్ కూటములు. ప్రీ పోల్ అలయన్స్ లో ఏం చేస్తారు? ఇప్పుడు మమతా బెనర్జీకి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటే 10 సీట్లు ఏమైనా ఇస్తాడా, గెలుస్తుందా? లేకపోతే బెంగాల్లో తెలుగుదేశానికి ఏమైనా 10 సీట్లు ఇస్తారా, గెలుస్తాడు ఈయన? ప్రీ పోల్ లో ఏం ఉపయోగం ఉండదు. అంతే, వీళ్ళు అనేది ఏంది, ప్రీ పోల్ అనేది ఒక పెద్ద గేమ్. ప్రీ పోల్ అలయన్స్ ని పెట్టుకుని రేపు పొద్దున ఇళ్లలో ఎవడో ఒకడు ప్రధానమంత్రి అవడానికి ఆడే నాటకం తప్పించేం లేదు. ఇళ్లలో వీళ్ళు సంబంధాలు పెట్టేసేసుకుని అన్న నువ్వు ప్రధానమంత్రి అవ్వాలా, నువ్వు కాకపోతే నా పేరు చెప్పన్నా, ఇట్లా చెప్పుకోడు. నువ్వు ప్రధాన అవ్వాలని నేను కోరుకుంటున్నా, నువ్వు కాకపోతే నా పేరు చెప్పు, నీకు కాకపోతే ఇట్లా తప్పించి వీళ్ళు ఏదో అద్భుతంగా సాధించాలంటే ఒకటే కంపల్సరీగా బీజేపీకి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే వాటికైనా కాంగ్రెసే. కాంగ్రెస్ కాకపోతే ఇక్కడ మైనస్ అలా. కాంగ్రెస్కి ఏమైందంటే పాదయాత్ర తర్వాత పుంజుకుంటుందంటే పోయింది, అది అతిపెద్ద మైనస్. ఒక రకంగా రాహుల్ గాంధీకి దెబ్బ ఇది, మల్లికార్జున ఖర్గే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, బాధ్యత వహించాల్సిన పరిస్థితి. ఏం చెప్పరు, చెప్తారు, 3 అసెంబ్లీ స్థానాలు గెలిచాం కదా మేము, ఒకటి